పోలీస్ తరఫున విజ్ఞప్తి. ఈ దినం మధ్యాహ్నం ఒక అమ్మాయి అరగంటిలో లేడీస్ని అదేవిధంగా ముఠాలకు వచ్చేసి చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోతారని చెప్పి ఆ అమ్మాయి చేత కొంతమంది మాట్లాడించారు. అమ్మాయికి మతి స్థిమితం లేదు. ఇదివరకు హాస్పిటల్లో కూడా మన మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందించారు. అక్కడి నుండి కూడా వచ్చింది. ఇదివరకు 3-4 సార్లు ఇంటి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయింది. మలకాపురం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయికి మతి స్థిమితం లేదు కాబట్టి ఏం పేరు అమ్మా, అమ్మాయి పేరు దీనా, ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడండి. చెప్పమ్మా అమ్మాయి మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉందండి? మెంటల్గా ప్రాబ్లం ఉంది. మేము టెస్ట్ కూడా తీసుకురండి, ట్యాబ్లెట్లు ఇచ్చాం, ఓడో కూడా ఆయన అమ్మాయి ఇంట్లో నుంచి అంతమంది ఉన్నాసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు కూడా ఎన్నికారు, ఎన్నిక ఎన్నసారి మాకు కూడా ఛాలెంజ్ చేశారు, కూడా ఛాలెంజ్ చేశారు. మరి ఈరోజు 2 రోజులు అవుతుంది వెళ్ళిపోయి, మేము ఎన్నికేమో ఎక్కడా దొరకలేదు. మేము లాస్ట్కి ఏదో టీవీ రీడింగ్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి మేము బాబుగారు చెప్తాం. అంతేగాని ఈ వదంతులు దయచేసి నమ్మద్దు, ఎవరు పట్టుకెళ్ళిపోదు. ఎందుకంటే ఓన్లీ మతి స్థిమితులు లేని వారు, బెచ్చగారు, పెద్దల ఆటలు వారు పట్టుకొని ప్రజలందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్పి కొట్టేస్తున్నారు. ఏమైనా చట్టాన్ని చేతులు తీసుకోవద్దని మరోసారి హెచ్చరిస్తాను. ఇప్పటి ఉంటే కేసులు నమోదు చేస్తాను.